కరోనా మహమ్మారి సమయంలో సినిమాలు విడుదల కాక థియేటర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ ఓటీటీ సంస్కృతి మొదలైంది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో కొంతమంది హీరోల సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తూ ఉండగా మరి కొంతమంది స్టార్ హీరోలు వారి సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధపడుతుండడంతో ఈ ఓటీటీ ప్రభావం సినిమా థియేటర్లపై పడబోతోంది. అలా ప్రస్తుతం స్టార్ సినిమా అయినా కూడా థియేటర్లు ప్రేక్షకులకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవేళ ఇదే కనుక ఇలాగే కొనసాగితే మరి రానున్న రోజుల్లో థియేటర్ల వ్యవస్థ నామ రూపాలు లేకుండా పోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఓటీటీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై నిర్మాత బన్నీ వాసు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమాలని 50 రోజుల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని నిర్మాతలు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. త్వరగా కొత్త సినిమాలు ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్ల వ్యవస్థకే కాకుండా పెద్ద హీరోలకు కూడా తీరని నష్టంగా మారే అవకాశం ఉందని, దాంతో స్టార్ హీరోలకున్న క్రేజ్ కూడా తగ్గే ప్రమాదం ఉందన్నారు. సినిమా విడుదల విషయంలో ఓ అగ్ర హీరో నిర్మాతతో ఒప్పందం చేసుకున్నారని, తన అనుమతి లేకుండా సినిమాని 50 రోజుల వరకు ఓటీటీలకు ఇవ్వొద్దని సూచించారని తెలిపారు. అలాగే సినిమాల ఓటీటీ విడుదల విషయంలో జూన్ 29న నిర్మాతలు సమావేశం కానున్నారని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.